వాక్యార్చన, స్తుతి గీతాలాపనలతో రూపొందించిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరి హృదయాలలో దేవాదిదేవుని దివ్యానుభూతి పొంగి పొరలాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, జేసునాథుని ప్రేమలో తరించండి. వాక్యామృతం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ బిడ్డలారా, ఈ రోజున మరి యొక్క మారు శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పిస్తున్న వాక్యామృతమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాడు మనము ధ్యానిస్తున్న అంశము లూకా శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనమును ధ్యానించుకుందాం. ఒకనొకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమయ్యను, ఒకనొకడు ఎవరు అనే విషయమును ఈరోజు తెలుసుకుందాం. ఈ లోకములో మనిషికి శాంతి సమాధానము కావలియునంటే ప్రతి మనిషి ఆత్మశుద్ధిని కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఆత్మశుద్ధి కలిగి ఉంటూ ఉందో అప్పుడు మనము దైవ దర్శనాన్ని పొందుతాం, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉంటాం. ఈ ఆత్మశుద్ధి ఎలా సంభవిస్తూ ఉంది? మన జీవితములో ఎప్పుడైతే మనము మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ ప్రభువుని క్షమాపణ కోరినప్పుడు మన ఆత్మ శుద్ధీకరించబడుతూ ఉంది. ఒక భక్తుడు దేవుడి దగ్గరకు వెళ్ళి, ఓ భగవంతుడా, నీవు అందరినీ క్షమిస్తూ ఉన్నావు కదా, సైతాన్ని ఎందుకు క్షమించవు అని అడిగాడట. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ సైతాను నా దగ్గరకు వచ్చి నేను పాపిని నన్ను క్షమించు అని అడిగినప్పుడు తప్పనిసరిగా క్షమిస్తాను అని దేవుడు అన్నాడట. వెంటనే ఈ భక్తుడు సైతాన్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి, ఓ సైతానా, నీ వల్లే మాకిన్ని కష్టాలు, రోగాలు, బాధలు కదా, నీవు చేసే పాపం వల్ల మాకు కష్టాలు వస్తూ ఉన్నాయి, ఒక్కసారి దేవుడి దగ్గరకు వెళ్ళి నేను పాపిని ఒప్పుకుంటే నీ ముళ్ళ ఏం పోతుంది అని అన్నాడట. అప్పుడు ఆ సైతాన్ అంటూ ఉన్నాడు, ఓ పిచ్చివాడా, నేను పాపినని నీకెవరు చెప్పారు అని అన్నాడట. ఈ మాదిరి ఈ లోకంలో ప్రతి ఒక్కరము మన పాపములు ఒప్పుకోవడానికి వెనుకంజ వేస్తూ ఉంటాం. మరి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మనం మన పాపపు దుస్థితిని తెలుసుకొని ఆ ఒకనొకడు ఎవరు అని గ్రహించుకొని మన జీవితాన్ని సరిచేసుకుందాం. యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమయ్యాడు. యెరూషలేము అంటే ఏమిటి? యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనములో ఈ ఆలయమును పడగొట్టుడు అని ప్రభు అంటూ ఉన్నాడు. అంటే యెరూషలేమును పడగొట్టుడు, ఈ యెరూషలేము ఆలయమును పడగొడితే ఏ విధంగా నిర్మిస్తావని అక్కడ ఫరిసేయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. యెరూషలేము అంటే యేసు ప్రభువే. అంటే ఈ ఒకనొకడు ఎక్కడి నుండి బయలుదేరాడు? యెరూషలేము నుండి, యేసు ప్రభు నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. యెరికో అంటే ఏమిటి? యెహోషువా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనములో మనం వింటూ ఉన్నాం, యెరికో అనేది శాపగ్రస్తమైన ప్రాంతం, శాపగ్రస్తులు నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం, ఆ ప్రాంతము శపించబడింది. ఈ ఒకనొకడు యేసు ప్రభు నుండి వదిలిపెట్టుకొని శాపగ్రస్త స్థలానికి వెళుతూ ఉన్నాడు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం? మనలో చాలా మంది యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాం, జీవమును వదిలిపెట్టి జీవం లేని ప్రాంతానికి పరిగెడుతూ ఉన్నాం. మన జీవితాన్ని ఈ రోజున సరిచేసుకొని ఆ ప్రభు దగ్గరికి తిరిగి ప్రయాణమవుదాం. మన జీవితంలో ఉన్న యెరికోలు ఏమిటి? మొదటిగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనములో కోపము వస్తే ఎవరిని మనము ప్రేమించలేమని వాక్యం అంటూ ఉంది. మన జీవితంలో ఉన్న ఒక ఎరుకో కోప జీవితం, కోప స్వభావం అనేది మనల్ని నశింప చేస్తూ ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 28వ వచనములో తప్పిపోయిన కుమారుని అన్నలో ఉన్నటువంటి కోపాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఆది కాండము 4వ అధ్యాయం 5-6 వచనాలలో కయ్యనుకున్నటువంటి కోపమును మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 19:19లో ఈ కోప స్వభావుడు తన శిక్షను తానే తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే కోపము కలిగి జీవిస్తూ ఉంటామో ఈ ప్రేమ సహనం అనేవి నశించిపోతూ ఉన్నాయి. ఈ కోపం వల్ల చాలా మటుకి మనము యేసు ప్రభుని వదిలిపెట్టి దూరంగా ప్రయాణిస్తూ ఉన్నాం. మరి ఈరోజు నిర్ణయం తీసుకోవాలి, ఎవరినైనా మనము కోపముతో ఉంటే, ఎవరిపైన పగగా
ఉంటే, ఎవరినైనా ద్వేషిస్తూ ఉంటే, ఈరోజే క్షమాపణ వేడుకో. నీ జీవితంలో నీవు పొందవలసిన రహస్యం ఏమిటంటే, శత్రుత్వము కలిగి జీవించినప్పుడు దైవ దీవెన నీ జీవితంలో ప్రవేశించదు. నీవు మొదటిగా నీవు కోప స్వభావాన్ని వదిలిపెట్టి శత్రుత్వాన్ని విడనాడుతూ ఉండాలి. మన జీవితంలో ఉన్న రెండవ ఎదుకో ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే, ప్రతి ఇంటిలో కూడా ఎదురుగా ఉన్న గదిలోనే ఒక అందమైన పెట్టె ఉంటూ ఉంది. దాన్ని అంటూ ఉంటాం దయ్యము కూర్చునే పెట్టె అని. మన జీవితంలో ఉన్నటువంటి ఎదుకో మీరు గ్రహించే ఉంటారు, అదే దూరదర్శన్ టీవీ. మన జీవితంలో దేవుడు పలుకుతూ ఉన్నట్లుగా ఈ దేహానికి దీపము ఈ కన్నే. ఈ కంటితోటి మనం ఏమి చూడాలో దాన్నే చూడాలి అని ఆ ప్రభు నేర్పుతూ ఉన్నాడు. ఉపదేశకుడు 4:3 దుర్మార్గములను కంటితో చూడకూడదు అని వాక్యం అంటూ ఉంది. చాలా మటుకి మనం ఈ రోజుల్లో యువతి యువకుల్ని చూస్తే ఈ దుర్మార్గమునే చూస్తూ ఉన్నారు. మధ్య వయస్కులు అయితేనేమి ఈ దుర్మార్గతనే గాంచుతూ ఉన్నారు. అలాంటి స్వభావాన్ని మనం ఈరోజే తీసివేయాలి. ద్వితీయోపదేశకాండము 7:26 వింటూ ఉన్నాం, హేయమైనది ఏది కూడా నీ ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. చాలా మటుకి మనము హేయమైన వాటిని ఇంటిలో పెట్టుకొని దాని ద్వారా శాపం పాలవుతూ ఉన్నాం. చాలా మంది అనుకోవచ్చు, అడగవచ్చు కూడా, టీవీ ఉంటే ప్రాబ్లం ఏముందని, టీవీ ఉంటే సమస్య ఏమిటి అని. ఈ టీవీ ద్వారా ప్రపంచమంతా చూస్తూ ఉన్నాం, ఎన్నో వార్తలు తెలుస్తూ ఉన్నాయి అని అనుకోవచ్చు. నిజమే, కానీ ఈ టీవీ ద్వారా నీ యొక్క జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టి టీవీకి అంటుకొని పోతూ ఉన్నావు. ఎప్పుడైతే నీవు టీవీలో వార్తలు చూస్తావు, టీవీ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నావు, కానీ అదే నీకు దేవుడు అనుకొని ఆ దయ్యం దగ్గర కూర్చుంటూ ఉన్నావు. దాన్ని ఈ రోజున వదిలిపెట్టాలి. నీవు టీవీ కార్యక్రమాలు చూస్తూ చూస్తూ ఏమి సంపాదిస్తున్నావో తెలుసా? కళ్ళజోడు సంపాదిస్తూ ఉన్నావు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి వాటిని వదిలిపెట్టి ఈ ఎదుకో శాపగ్రస్తమైన దీన్ని మనము ధ్యానం పెట్టకుండా ఆ దేవుడిలో ఏకమవడానికి సిద్ధం అవ్వాలి. మన జీవితంలో ఉన్న 3వ ఎదుకో సామెతల గ్రంథము 23:31 ఇలా అంటూ ఉన్నాయి, త్రాగుబోతులకు తిండిబోతులకు చీలికలు బాలికలు తప్పవు అని. నిజమే ప్రియులారా, ఈ రోజున చాలా కుటుంబాలు త్రాగుబోతు జీవితంతో వినాశనం అవుతూ ఉన్నాయి. ఎందరో ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు ప్రార్థన చేయమని, నా కుటుంబం ఈ విధంగా నాశనమైపోతూ ఉంది అని. ఓ గ్రామంలో ఒకసారి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఒక విజయ రహస్యం వారికి చెప్పి ఉన్నాను. లూకాసువార్త 9:42 యేసు ప్రభు ఆ దయ్యమును గద్దించి స్వస్థపరచి తండ్రికి అప్పగించిన వాక్యము. ఈ వాక్యము చెప్పేసి నేను ప్రార్థించి వెళ్ళిపోయాను. 1 నెల రోజుల తర్వాత ఒక సహోదరి ఫోన్ చేసి అంటూ ఉంది, ఫాదర్ గారండి, ఒక అద్భుతం జరిగింది అని. ఏంటమ్మా అంటే, మా జీవితంలో మా కుటుంబంలో ప్రతి నిత్యము ఎంతో వేదనకరంగా బ్రతుకుతా ఉన్నాం. ఆ రోజు మీరు వచ్చి వాక్యం చెప్పిపోయారు. మా ఆయన, మా ఇంటిలో మా యజమాని ప్రతిరోజు కూడా త్రాగుడు వ్యసనానికి బానిసైపోయాడు. త్రాగుడే కాదు, తిడుతూ నా జీవితం వినాష్టము చేస్తూ ఉన్నాడు. ఇక అప్పుడు నేను మీరు చెప్పిన విధముగానే అతనిలో ఉన్నటువంటి ఆ సైతాన్ని బంధించడం మొదలుపెట్టాను. యేసు ప్రభువా, నీ నామములో నా భర్తలో ఉన్న ఈ త్రాగుడు దయ్యమును బంధిస్తున్నా, నీ నామములో నా భర్తలో ఉన్న ఈ తిట్టుడు దయ్యమును బంధిస్తున్నా అని బంధించడం మొదలుపెట్టాను. 1వ రోజు అయిపోయింది, 2వ రోజు వచ్చింది, 3వ రోజు అతడు తిట్టడం మానివేశాడు, 4వ రోజు త్రాగుట సగం మానివేశాడు, 5వ రోజున త్రాగుడు వదిలివేశాడు, 6వ రోజున నా ప్రక్కన వచ్చి మోకరించి నాతో కలిసి ప్రార్థించి, 7వ రోజున గుడికి వచ్చి ఆ దేవుని మహిమపరిచాడు. ఇప్పటి 4 రోజులు అవుతూ ఉంది, మా ఆయన నాలుకపై తిట్టుడు అనేది లేదు, కానీ ఆ యేసు నామమే ప్రతిధ్వనిస్తూ ఉంది అని. నిజమే ప్రియులారా, ఇలాంటి జీవితం ఈ రోజున చాలా కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఎరుకో నీ ఇంటిలో ఉంటే ఇప్పుడే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నీవు ఇప్పుడే ఆ సైతాన్ని దయ్యాన్ని బంధించడం మొదలుపెట్టు. ఇంకా మన జీవితంలో ఉన్నటువంటి ఎరుకోలు ఈర్ష్య, ద్వేషము, వ్యభిచారము, కామము, లోభము, స్వార్థం అనే ఇలాంటి ఎరుకోల ద్వారా శాపగ్రస్తమునకు పాలవుతూ ఉన్నాం. మరి మన జీవితాన్ని ఈ రోజున పరిశీలించుకొని మనము తిరిగి
ఎరికోను వదిలిపెట్టి ఆ యెరూషలేముకు రావడానికి సిద్ధమవుదాం. యెరూషలేములో ఏమి సంభవిస్తూ ఉంది అని మనం ప్రశ్నించుకుంటే అపోస్తల కార్యం 1:4 ప్రభు అంటూ ఉన్నారు, నా తండ్రి వాగ్దానమునకై వేచి ఉండి యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు అని అంటూ ఉన్నాడు. ఏంటి తండ్రి చేసిన వాగ్దానము? ఆరోగ్యము, శాంతి, సమాధానము, సంపద, ఆస్తి అనేవి ఆ తండ్రి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు. అవి పొందే వరకు మనం యెరూషలేములోనే యేసుని అంటి పెట్టుకుని ఉండాలి. యెషయా గ్రంథం 33:24 యెరూషలేములో ఉన్నవారికి ఏ వ్యాధి సోకదు, పాప జీవితం అనేది పరిహరించబడుతూ ఉందని గొప్పనైనటువంటి వాగ్దానం ఆ దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మనము మన జీవితంలో వ్యాధుల నుండి విముక్తి కావాలంటే, మన జీవితంలో పాప పరిహారము పొందుకోవాలంటే యెరూషలేమును వదిలిపెట్టి ఆ యేసులో మన జీవితం గడపడం మొదలు పెట్టాలి. యెషయా గ్రంథము 66:13 యెరూషలేములో ఉన్నవారిని ఓదారుస్తానని దేవుడు వాగ్దానమిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో 49:15 తల్లి మరచినా నేను నిన్ను మరువనన్న గొప్ప వాగ్దానం ఆ దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో ఎప్పుడైతే యేసు ప్రభుతో ఉండడం నేర్చుకుంటూ ఉంటామో మన జీవితం అంతా విజయము, విడుదల, అభివృద్ధి కలుగుతూ ఉంటాయి. మరి ఆ ఒకనొకడు ఎవరు? ఈ ఒకనొకడు అనే ఆ వ్యక్తికి నీవెదుకోలో ఉంటూ ఉన్నావా, యేసుతో ఉంటూ ఉన్నావా? ఈరోజు నిర్ణయం చేసుకొని నీ జీవితాన్ని మార్చుకోవడం మొదలు పెట్టాలి. ఫిలిప్పీలకు వ్రాసిన లేక 4:19 ఆ యేసు ప్రభు దగ్గర సమస్తము అన్నీ ఉన్నాయి, అతడు మహిమైశ్వర్యవంతుడు, ఆ యేసు ప్రభులో సమస్తం మనకి లభిస్తూ ఉన్నాయి. మరి యెరూషలేములో మనం ఉన్నప్పుడు ఈ గొప్ప వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 61:9-10 ఈ గొప్ప వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి. మనము ప్రసిద్ధులమవుతాం, మనము ఖ్యాతిని పొందుకుంటాం, ప్రభులో మనము ఆనందిస్తూ ఉంటాం, రక్షణ వస్త్రమును ధరింప చేయబడతాం, మన జీవితంలో నిరంతరము విజయాన్ని పొందుతూ ఉంటాం. మరి ఆభరణములను ఆ దేవుడు మనకి ధరింప చేస్తాడు అని ఎంతో గొప్పగా దేవుడు ఈ వాగ్దానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నిర్ణయం చేసుకో, నీ యెరూషలేములో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా, యెరూషలేమును వదిలిపెట్టి ఎరికోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నావా? ఎరికోలో ఉన్నట్లయితే తిరిగి మనము ప్రభు దగ్గరికి రావడానికి సిద్ధమవుదాం, మంచి సమరీయుడిగా జీవించుదాం, ఈ లోక శాంతి, సమాధానము, ఐశ్వర్యం పొందుకొని ఆ దేవుడికి మహిమకరముగా జీవించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని నాతో పాటు ఏకీభవించి ఆ దేవుడికి మహిమకరముగా జీవించే కృపనివ్వమని మొరపెట్టుకుందాం. తండ్రి అయిన ఓ దేవా, మీ యొక్క దివ్య నామాన్ని ఘనంగా స్తుతించుచున్నాం. ఈ పరిశుద్ధ సమయంలో యెరూషలేమును వదిలిపెట్టి ఎరికోకు ప్రయాణించి అక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం విని ఆదరణ పొందిన ఈ కుటుంబాలని బలపరచునాయన. ఈ కుటుంబాల్లో ఉన్న సైతాను శక్తులన్నింటిని ఇప్పుడే ప్రార్థన చేస్తూ ఉండగానే నీ యొక్క దివ్యాత్మ శక్తితో పారద్రోలు ప్రభువ. ప్రతి కుటుంబం చుట్టూ నామలు అగ్ని కంచె వేస్తున్నా, ప్రతి ఒక్క బిడ్డపై యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నా, ప్రతి నిత్యము ప్రతి కుటుంబము శాంతి, సమాధానము, సంపద పొందుకొని నీ నామ మహిమ కొరకు జీవించే కృపనివ్వమని మా నాదుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి, ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సంరక్షించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. అమృతవాణి అమృతవాణి ఓ ప్రేమవాణి ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం అమృతం నీ సేవ
వాణీ అంకితమాయను నీ